नारायण समारंभाम शंकराचार्य मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम श्रीमत् सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्तालमठ योगीशं मौनस्वामिनमाश्रये विमलानन्दयोगीन्द्रं रामानन्दं त्रिविक्रमं धीरं शिवचिदानन्दं सद्गुरुं జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఆశ్రితాభీష్ట సంధాత్రీం ఆనందామృతవర్షిణీం కృష్ణారాధ్యాం కృష్ణదేవీం రాధాం రాశేశ్వరీం భజే. బృందావనేశ్వరి కృష్ణ పూజిత కృష్ణ ప్రేయసి అయినటువంటి రాధాదేవిని స్మరిస్తూ ఉన్నాను. ఆ పరమేశ్వరుడైన కృష్ణుడు హరి, హరినామ సంకీర్తనం వల్ల ఎటువంటి పాపమైనా పోతుంది అని కాశీఖండం కూడా చెప్తున్నది. హరినామ కీర్తనంబును హరినామ జపంబు ఎవ్వడాత్మ పఠించున్ నరక మహావేదన అన్నరునకు ప్రాపింపకుండు నయతత్వనిధి అని కాశీఖండంలో హరినామము యొక్క మహత్వాన్ని చెబుతారు. అలానే మనకు చిన్నపిల్లలకు చెబుతుంటాను, హరియను రెండక్షరములు హరియించును పాతకంబులంబు జనాభా హరినీనామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అని కృష్ణ శతకంలో హరి యొక్క మహత్వాన్ని చెబుతారు. అలానే కాశీవల్లభుడు విశ్వనాథుడు శివుణ్ణి స్మరిస్తే బ్రహ్మణ్య దేవా శర్వముకుంద విశ్వేశ్వర సనాతన త్రినేత్ర రావణారీ శ్రీకంఠ ధర్మధురీణ శంభువా కమలాధీశ ఈశానా యదుపతి మృడా ధరణీధర హర అంధకహర శార్ంగపాణి. అలా శివుణ్ణి విష్ణుణ్ణి ఇద్దరిని కూడా స్మరిస్తూ ఉండేటట్టయితే సర్వపాపములు పోతాయి. భగవన్నామం శివుడన్నా విష్ణువన్నా ఇద్దరూ ఒకటే అని ఆ కాశీఖండం చెప్తున్నటువంటి దాంట్లో భాగంగా ఆ శివశర్మ అలా 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 యమలోకాన్ని దాటి పైకి వెళ్తున్నాడు. పైకి వెళ్తుంటే ఇంకొంచెం దూరం పోయిన తర్వాత అప్సరో లోకం వచ్చిందిట. విద్యాధర అప్సరో యక్షరక్షో గంధర్వ కిన్నరాహ. అప్సరో లోకం అంటే అప్సరసలు ఉంటారు అక్కడ, రంభ ఉర్వశి మేనక వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట అక్కడ. ఏ ఇందు బింబశ్యలు ఇక్షుకోదండుని త్రైలోక్య రాజ్యాధిదైవతంబులు ఏ ఇంతులకు పుట్టినిల్లు దుగ్ధాంబోధి మధుకైట భారాతి మడుగు పంపు ఈ చకోరాక్షుల కింద్ర చంద్ర జయంత నల్లకూబరాదులు ననుపు మిండలు ఏ పువ్వు బోడుల ఇసిరింత చూపుల ఋషుల గట్గట్టి మనంబులు ఈ గురువెట్టు మహిత భక్తి భావల మనువరాండ్ర దక్షిణానందవ మహాస్థానపతికి విమనాధేశ్వరునకు సూత్రాముడిచ్చే అనగా వీరు సుమ్మయ్యా ఈ అప్సరసలు. కాశీఖండం గురించి చెబుతూ అప్సరసలుట తమ మనవరాళ్లను దక్షారామంలో ఉన్న భీమేశ్వరుడికి ఇచ్చారట, కాశీ విశ్వనాథుడికి ఇవ్వలే. కాశీ విశ్వనాథుడికి అప్సరసలు ఇట్లాంటి వాళ్ళతో అవసరం లేదు, ఆయన ఆయన విరాగి పరమేశ్వరుడు. దక్షారామ భీమేశ్వరుడు ఆయన దక్షబుదిస అని కూతులత విలినాడు విశ్వలోక కుటుంబీ భీమేశ్వరుడు. దక్షారామంలో ఉండేటువంటి వేశ్యల దగ్గరికి వెళ్తుంటాట భీమేశ్వరుడు కూడా. శ్రీనాథుడు చమత్కారంగా చెబుతాడు అనుకోండి ఎలా. అయితే అప్సర లోకంలో ఎవరెవరు ఉంటారు అంటే ఒకటి ఉన్నది, ఈ దివ్య లోకాలలో సహజంగా బ్రహ్మ సృష్టించి అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి కాక
మానవ లోకంలో పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు ఆ దివ్య భూమికలకు వెళ్తుంటారు. అప్సర లోకానికి ఎవరు వెళ్తారు అప్సరసలుగా అని అంటే 60,000 మంది ఉన్నారట అక్కడ అప్సరసలు. బ్రహ్మచర్యం ఒక రాత్రి దైవికమున మరచి తప్పిన ఎట్టి మాచకమ్మ కలకాలమెల్లను కామితం వ్రతములు సలిపినట్టి చకోర శాబనయన బలిమి ఒక్కనికి లోబడి వాణిన వేళపతిగాదలంచిన పద్మగంధి పురుషుండు లేని ఎప్పుడు ప్రమాదంబున మోసపోయిన ఎట్టి ముద్దరాలు భోగదానం వ్రతం బుల్లపూని ఎప్పుడు మకరకేతను అర్చించు మాటినంగా కన్నె వయసున్న కన్నరి కంబు దప్పి పిత పిదప పతిభక్త ప్రతిభక్త అగు అగునాతి త్రిదశ వేశ్య. అంటే చిన్నప్పుడు పొరపాటున పొరపాటు చేస్తే ఆ తర్వాత పెళ్ళైన తర్వాత పతివ్రతగానే ఉన్నదనుకోండి, కానీ చిన్నప్పుడు చేసిన ఆ పొరపాటు వల్ల ఆమె అప్సర లోకానికి వెళ్తుందిట. పుణ్యాత్ములైన వ్యక్తులైతే గౌరీ లోకానికి వెళ్తారు స్త్రీలు, కానీ ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేసినటువంటి వాళ్ళు, పొరపాటున భర్త లేనప్పుడు ఏదో మోసపోయినటువంటి వాళ్ళు, బలవంతం చేయబడ్డవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళను అప్సర లోకానికి పంపిస్తారట. పెద్ద తప్పులు లేకపోయినా ఏదో తప్పు కొంత జరిగింది కాబట్టి వాళ్ళను అక్కడికి పంపిస్తుంటారు. మిగతా మంచి పనులు పుణ్యాలు కనుక చేసేటట్లయితే మాంత్రికుండైన ఒక సిద్ధమౌని ఉండే ఒక్క వేలుపు నుండే ప్రియుండు పన్నుపా పుత్ర సంతాన లబ్ధికై పొందినట్టి లోలలోచనకు అప్సరో లోకమబ్బు. పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే పూర్వకాలంలో ఒక పద్ధతి ఉండేది. అదేమిటనంటే ఎవరైనా మహానుభావుడైనటువంటి యోగి మహర్షి తపస్సంపన్నుడు ఆయన దగ్గరికి వెళ్ళయ్యా మాకు పిల్లలు పుట్టడం లేదు, మా ఆవిడను ఒక రోజు నీ దగ్గర అట్టి పెట్టుకో ఆమెకు సంతానాన్ని ప్రసాదించు అని భర్త అప్పగించే ఆచారం ఉండేది. అట్లా గనక జరిగేటట్టయితే ఆమె తప్పేం లేదు, కానీ భర్త కానీ మరొకరి దగ్గర పడుకున్నది కాబట్టి ఆ సంతానం కలుగుతుంది, ఆ సంతానం మంచివాడే, కానీ ఆమె మాత్రం అప్సర లోకానికి పంపిస్తారట. పంపిన తర్వాత ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు అట్లా పుట్టిన వాళ్ళేగా. వ్యాసుడికి తల్లి సత్యవతీదేవి యొక్క ఆజ్ఞ వల్ల భర్తలు మరణించినటువంటి వాళ్ళు వాళ్లకు సంతానం కలిగించాడు ఆయన. అంబిక అంబాలిక వాళ్లకు సంతానం కలిగిస్తే ఆ సంతానమే ఒక స్త్రీకి ధృతరాష్ట్రుడు పుట్టాడు, ఇంకో ఆమెకు పాండురాజు పుట్టాడు. అట్లా ఇట్లా సంతానానికి నియమించేటువంటి అఫీషియల్గా నియమించడం అన్నమాట, దాంట్లో రహస్యం ఇట్లాంటిది ఏం కాదు, చేస్తే ఆ స్త్రీలు అప్సర లోకానికి వెళ్తారట. అలా వెళ్ళినటువంటి వాళ్ళు అప్సర లోకంలో ఉంటారు. అప్సర లోకాన్ని దాటి సూర్యలోకానికి వెళ్తున్నాడు, వీళ్ళు సూర్యలోకానికి వెళ్తున్నారు. కొంత దూరం పోయిన తర్వాత సూర్యలోకం వచ్చింది. సూర్యలోకం వస్తే సూర్యుడు చండప్రచండు, సహస్రకిరణుడు ఆయన, మనకు 9 కోట్ల మైళ్ళ ఎత్తున సూర్యమండలం ఉన్నది అని చెప్పి చెప్తారు. 9 కోట్ల మైళ్ళ పైన ఎత్తునుందట సూర్యకిరణం యొక్క వేగం కూడా చెబుతారు. యోజనానాం సహస్రే ద్వే ద్వేషతే ద్వేచ యోజనే ఏకేన నిమిషార్థేన గమమాణ నమోస్తుతే. ఇవాళ ఆధునికులు సైన్స్లో వాళ్ళు శాస్త్రీయమైనటువంటి పరిశోధన చేసి సూర్యకిరణముల యొక్క వేగాన్ని కనుక్కున్నారు. ఇవేమీ లేని ప్రాచీన కాలంలో పురాణాలలో ఏ వేగం అయితే చెప్పారో ఆ వేగం ఇవాళ వీళ్ళు చెప్పిన దాంతో సరిపోతున్నది. ఎప్పుడో కొన్ని 1000 సంవత్సరాల కింద చెప్పారు. అలాంటి సూర్యలోకానికి వెళ్ళారు. సూర్యలోకం పక్కకుండా వెళుతూ సూర్యలోకాన్ని చూస్తూ ఉన్నారన్నమాట. ఆ సూర్యలోకంలో ఈ శివశర్మ అడుగుతాడు, సూర్యలోకంలో ఎవరో మహాపురుషుడు ఉన్నాడని చెబుతారు, ఎవరుంటారు అని అడిగాడు. అంటే ఉంటాడు, నారాయణ స్వరూపుడుగా సూర్యుడు భాషిస్తూ ఉంటాడు, సూర్యనారాయణుడు అంటారు, సూర్యదేవుడు ఆయన. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్ర. నారాయణుడు పరమేశ్వరుడు నారాయణ సరసియాసన సన్నివిష్ట, పద్మాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయన,
శంఖచక్రాదులు ధరించి ఉంటాడు అని చెప్పి సూర్యనారాయణుని గురించి వర్ణించడం జరిగింది మన గ్రంథాలలో. అటువంటి సూర్యదేవుడు మనకు సౌర మతం ఒకటి ఉన్నది భారతదేశంలో. శంకరాచార్యుల వారి కాలం నాటికి ఐదు రకాలైనటువంటి మతాలు బాగా వ్యాపించి ఉన్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం. అంటే శివుడే సర్వేశ్వరుడు, ఆయనే అందరినీ సృష్టించాడు, విష్ణువుని ఆయనే సృష్టించాడు, బ్రహ్మను ఆయనే సృష్టించాడు అని చెప్పేది శివ మతం, శైవ మతం. మరొకటి వైష్ణవ మతం, విష్ణు అందరికంటే గొప్పవాడు, ఆయనే శివుణ్ణి సృష్టించాడు, శివుడు తపస్సు చేస్తే ఆయనకు శూలం ఇచ్చాడు, ఇట్లా కథలన్నీ ఉంటాయి వైష్ణవ సంబద్ధంగా. శాక్తేయం ఉన్నది, అమ్మవారు, ఆమె ముగ్గురిని సృష్టించింది, త్రిమూర్తులను సృష్టించింది, ఆమె అందరికీ తల్లి, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, అట్లా అమ్మవారిని గురించి చెప్తారు. అలానే గాణాపత్య మతం, గణపతి ఆదిదేవుడు ఆయన, శివపార్వతులు పిల్లలు లేక తపస్సు చేస్తే తన అంశను వాళ్ళకు పిల్లవాడిగా ఇచ్చాడు, గణపతి ఆదిదేవుడు ఆయన అనేది ఒక మతం. అలానే సౌరమతం, సౌరమతం అంటే సూర్యుడే సర్వేశ్వరుడు అని చెప్పేటువంటి మతం. ఆ సూర్యుడే ఉదయం పూట బ్రహ్మగా ఉంటాడు, మధ్యాహ్నం పూట ఆయనే శివుడుగా ఉంటాడు, రుద్రుడుగా ఉంటాడు, సాయంకాలం పూట ఆయనే విష్ణువుగా ఉంటాడు, సూర్యుడే త్రిమూర్త్యాత్మకుడు అని చెప్పేటువంటి మతం సౌరమతం. ఇట్లా ఈ దేశంలో ఐదు రకాల మతాలు ఉండేవి. ఇది కాక కౌమార మతం ఉంది, అంటే కుమారస్వామే సర్వేశ్వరుడు, ఆయనే ఆదిదేవుడు, ఆయనే శివుడికి ప్రణవాన్ని ఉపదేశించాడు అని చెప్పే మతం కౌమార మతం. శంకరాచార్యుల వారు ఈ ఆరు మతాలు చూశాడు ఆయన. షణ్మత స్థాపనాచార్య ఆయన, ఆయనకు బిరుదు. ఆరు మతములు కూడా బాగా ప్రకాశించేట్టు చేసి ఆయన ఏమన్నాడనంటే, అన్నీ ఒకటే కదటయ్యా, ఏకం సత్, ఉన్న సత్పదార్థం ఒకటే. విప్రా బహుధా వదంతి, పండితులు ఋషులు అనేక రకాలుగా చెబుతున్నారు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా దర్శనమైంది, ఎవరి దర్శనమూ తప్పు కాదు మహర్షుల దర్శనాలు. అందువల్ల మీరు మీలో మీరు పోట్లాడుకోకుండా, శైవం గొప్పదే, వైష్ణవం గొప్పదే, శాక్తేయం గొప్పదే, ఇలా మీలో మీరు పోట్లాడుకోకండి. పోట్లాడుకోకుండా మీ పూజా మంటపంలో ఒక మంటపం పెట్టుకోండి, దాంట్లో ఈ ఐదు దేవతలను పెట్టుకోండి, మీ ఇష్ట దేవతను మంచిలో పెట్టుకోండి, ఆ పక్క శివుడు, ఈ పక్క విష్ణువు, ఈ పక్క అమ్మవారు, ఆ పక్క గణపతి, ఇంకో పక్క సూర్యుడు, మీ ఇష్టదేవతను మధ్యలో పెట్టుకోండి, మీరు చుట్టూ పెట్టుకోండి, ఇది ప్రధాన దేవతగా మీరు పూజించుకోండి. శివులు శివుణ్ణి పెట్టుకోండి, శివలింగాన్ని, వైష్ణవులు విష్ణువుని సాలగ్రామాన్ని పెట్టుకోండి, అట్లా మీరు పూజ చేసుకోండి. ఎవరు పోట్లాడుకోవడం దేనికి, ఆయన పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి ఆ రోజుల్లో మత ఘర్షణలను నివారించాడు జగద్గురు శంకరాచార్యుల వారు. అలా ఈ సౌర మతం ఒకప్పుడు బాగా ప్రాచీనంగా ఉండేది. ఎంత ఇదిగా ఉంటుందంటే, ఇవాళ మామూలుగా ఎవరైనా ఒక పూజా కార్యక్రమం మొదలుపెట్టించారనుకోండి, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అని మొదలు పెడతారు. సౌరమతస్థులు అలా చేయరు, సూర్యాయ నమః, భాస్కరాయ నమః ఇట్లా మొదలు పెడతారు పూజ. నామాలు కూడా సూర్యనామాలు చెబుతారు. ఇట్లాంటి ఆచారాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి అనుకోండి. అంటే ఒక సూర్యుడి మంత్రం ఏది, సూర్యుడి మంత్రం చాలా ఉంది. సూర్యుడి యొక్క మంత్రం సౌర అష్టాక్షరి ఉన్నది, సౌర మంత్రం ఉన్నది. ఆ సూర్యుడి మంత్రాన్ని అతి దీర్ఘేణ తపసా భరద్వాజ అదర్శయత్, భరద్వాజుడు చాలా దీర్ఘమైన తపస్సు చేస్తే సౌర మంత్రం ఆయనకు సాక్షాత్కరించింది. ఆ సౌర మంత్రాన్ని ఆయన చేశాడు, తర్వాత ఆయన ఎంతోమందికి ఉపదేశించాడు. ఇది కాక మంత్రములన్నింటిలోకి ఆది అయినటువంటి వేద మంత్రం గాయత్రీ మంత్రం ఉన్నది. ఈ గాయత్రీ మంత్రం సౌర విద్య, అది సూర్యుడికి సంబంధించిన విద్య. తత్ సవితురువరేణ్యం భర్గః, సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సును నేను ధ్యానిస్తున్నాను అని చెప్పేటువంటి మంత్రం ఆ విద్య, సౌర విద్య, గాయత్రి సౌర విద్య, సూర్య విద్య. దీని గురించి ఇంతకుముందు కూడా కొంత ప్రస్తావించటం జరిగింది. అయితే ఈ మంత్రాన్ని మొదటిసారి ఈ భూమి మీద దర్శించింది ఎవరు? మంత్రాలు ఉన్నాయి, దేవలోకంలో ఉన్నాయి, దివ్య భూమికలలో ఉన్నాయి. మొదటిసారి ఆ మంత్రాన్ని ఎవరు భూలోకంలో విన్నారో ఆ మంత్రానికి అతడు ఋషి.
అప్పటి భూలోకంలో ఉన్నది, అంతకు ముందు భూలోకంలో లేదు, అంతకు ముందు దివ్య లోకాలలో ఉన్నది. ఈ మంత్రాన్ని మొదటిసారి విన్నదెవరు? విశ్వామిత్రుడు. మనం మంత్రాన్ని గురించి చెప్పేటప్పుడు అశ్చర్య ఈ గాయత్రి మహామంత్రస్య విశ్వామిత్ర ఋషి అని చెబుతాం. విశ్వామిత్రుడు దర్శించాడు, సరే ఆయన ఆ గాయత్రి వల్ల మహామహిమలు సాధించాడు, బాగుంది. కానీ విశ్వామిత్రుడు తపస్సు ఎప్పుడు చేశాడు? ఆయన క్షత్రియ వంశంలో వాడు, ఆయనకు ఒడుగైంది, ఉపనయనం జరిగింది. ఉపనయనం జరిగింది, బ్రహ్మోపదేశం జరిగింది. ఉపనయనం అప్పుడు గాయత్రి మంత్రం చెబుతారు. అది అయిన తర్వాత అగ్నికి అధికారం వస్తుంది, హోమాలు చేయటానికి అధికారం వస్తుంది. ఆ తర్వాత ఆయన ఏదో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, తపస్సు చేశాడు. మరి ఆయనకు ఒడుగైనప్పుడు ఏ గాయత్రి మంత్రం చెప్పారు? ఆయన తపస్సు చేస్తే గాయత్రీదేవి ఆయనకు ధ్యానంలో కనిపించి మంత్రం ఇచ్చింది. ఆయనకు ఒడుగైనప్పుడు ఏదో ఇచ్చి ఉండాలిగా. వాళ్ళ తండ్రి తండ్రి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు, మరి ఏ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి ఉంటాడు? అంటే ఈ గాయత్రి మంత్రం కంటే ముందు ఇంకో గాయత్రి ఏదో ఉండి ఉండాలి. ఏమున్నది? వశిష్ఠుడు దర్శించినటువంటి ఇంద్ర మంత్రం ఉన్నది, ఇంద్ర గాయత్రి. ఋగ్వేద ప్రోక్త మంత్రేషు గాయత్రి ఏక పదోత్తమ ఐంద్రీ దృష్ట వశిష్ఠేన మహతా తపసా పురా. వశిష్ఠ మహర్షి దర్శించినటువంటి ఇంద్ర గాయత్రి ఉన్నది, ఋగ్వేదంలో ఉన్నది ఇది. దాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళు ఉపనయన సమయాలలో. ఈ విశ్వామిత్రుడు ఈ గాయత్రి మంత్రాన్ని దర్శించి ఆయన మహనీయుడై ప్రసిద్ధుడై సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి శక్తులు సాధించిన తర్వాత ఈ గాయత్రి మంత్రం గొప్పది అని అందరికీ తెలిసి అప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని ఉపనయనాలలో ఉపదేశించటం మొదలైంది. ఇది కాక ఇంకో గాయత్రి మంత్రం కూడా ఉన్నది పురాణాలలో. మామూలుగా ప్రసిద్ధమైన దేవతలందరికీ వివిధ గాయత్రులు ఉన్నాయి అనుకోండి. రుద్ర గాయత్రి ఉన్నది, మిగతా అందరికీ గాయత్రులు ఉన్నాయి. ఇది కాక అత్యంత ప్రాచీనమైనటువంటిది ఏది అని అంటే ఇంద్ర గాయత్రి. ఋగ్వేదంలో ఇంద్రుణ్ణి మించినటువంటి దేవత లేడు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఆయన ఋగ్వేదంలో ఏ దేవతలకు ఇన్ని నామములు లేవు అని ఇంద్రుని యొక్క సహస్రనామములను ఆయన వెతికి తీశాడు. ఇంద్ర సహస్రనామములు ఆయన తీసుకొచ్చాడు ఋగ్వేదంలో నుంచి. చాలా అపారమైన అపూర్వమైనటువంటి కృషి చేశాడు ఆ మహానుభావుడు. అలా ఇంద్ర గాయత్రి ఉన్నది. ఇంద్రుడే ఆదిదేవుడు అని ఇంద్రమతం. ఇంద్రుణ్ణే తర్వాత కొన్నాళ్ళకు ఈశ్వరుడు అన్నాడు అన్నారు అని ఆయన ఇంద్రేశ్వర అభేద సూత్రములు అని రాశాడు. ఆయన ఇంద్రుడన్నా ఈశ్వరుడన్నా ఒకటే. ఋగ్వేదంలో ఎవరినైతే ఇంద్రుడన్నారో పురాణాలలో ఆ వ్యక్తినే ఈశ్వరుడన్నారు అని ఈశ్వరుడి గొప్పతనాన్ని పెంచి ఆ తర్వాత వచ్చిన ఇంద్రుణ్ణి క్యాడర్ దించేశారు. ఆ తర్వాత ఇంద్రుడేముంది, విష్ణుమూర్తి కింద శివుడికి సవారినేట అయిపోయినాడు ఆయన. తర్వాత పురాణ కాలం వచ్చేసరికి మహర్షులు తపస్సులు చేస్తుంటే అప్సరసలను పంపి వాళ్ళ తపస్సులు జడగొట్టడం ఇలాంటి పనిచేసేటువంటి వాడుగా ఇంద్రుడికి చాలా తక్కువ స్థాయి వచ్చేసింది. కానీ వేదంలో ఆ స్థాయి అది కాదు. వేదంలో ఆయన సర్వేశ్వరుడు, సర్వశక్తి సంపన్నుడు ఆయన. ఆయన మించినటువంటి దేవుడు లేడు. అసలు ఎక్కడ దాకా అక్కర్లేదు. పురాణంలో కూడా నాగరాజులందరూ గరుత్మంతుడు నాగుల కోరిక మీద వాళ్ళని తన వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా వెళ్ళాడు. వాళ్ళలో చాలామంది ఆ వేడికి మరణించారు. కొంతమంది శరీరాలు కాలినాయి, సగం కాలినాయి, కింద పడ్డా తీసుకొచ్చారు వాళ్ళందరినీ. మా పిల్లలందరినీ ఇట్లా చేస్తావా అని గరుత్మంతుడిని చివాట్లు పెట్టింది. కానీ వాళ్ళందరూ మరణించారు. సగం మంది ఒళ్ళు గాలి ఉన్నాయి. వీళ్ళని ఎవడు రక్షిస్తాడు? ఆమె భర్త కశ్యపుడు ఉన్నాడు. కశ్యపుడు ఉన్నాడు, కద్రువ నాగమాత, కద్రువ భర్త కశ్యపుడు. కశ్యపుడిని అడగలే ఆవిడ. కశ్యపుడి తండ్రి మరీచిని అడగలే మామగారిని. మామగారు తపస్వి, మరీచి తండ్రి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడిని అడగలే. ఆ రోజుల్లో ప్రాణం ఇచ్చేది ఎవరు? మరణించిన వాళ్ళని బతికిచ్చే దేవుడు ఎవరు? వీళ్ళందరూ ఆమెకు బంధువులు. వీళ్ళని అడగలే, ఇంద్రుణ్ణి అడిగింది.
నరసురసిద్ధ కిం పురుష నాగ నభశ్చర ముఖ్యులెల్లా నీ కరుణయ వేచి మండ్రు త్రిజగంగులు నీ కులిశాధిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరత బొందు పురందర సర్వలోక సుందర శరణంబు నాకగుము దానవసూదన పాకశాసన. ఇంద్రుణ్ణి ప్రార్థిస్తే ఆయన అమృతం కురిపించి వీళ్ళందరినీ కూడా బతికిచ్చాట. ఆ రోజుల్లో ఇంద్రుణ్ణి అలా ప్రధానంగా చూసేటువంటి వాళ్ళు ఇంద్రగాయత్రి ఉపనయనాలలో ఉపదేశించేవాళ్ళు. ఇది కాక భాగవతంలో ఇంకో గాయత్రి కూడా ప్రాచీన గాయత్రిగా చెప్పబడింది. అదేమిటంటే దితి దేవి వచ్చింది. కశ్యపుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, అదితి దితి. అదితికి పుట్టిన వాళ్ళందరూ దేవతలు, ఆదిత్యులు. దితికి పుట్టిన వాళ్ళందరూ దైత్యులు, రాక్షసులు. వీళ్ళల్లో వీళ్ళు పోట్లాడుకుంటుంటారు. కొంతకాలం రాక్షసులు గెలుస్తుంటారు, కొంతకాలం దేవతలు గెలుస్తుంటారు. దేవాసుర యుద్ధాలు ఎప్పుడు మనకు తెలిసినటువంటివే పురాణాలలో. ఒకసారి దేవతలు బాగా విజృంభించి పరిపాలిస్తున్నారు. దితిదేవికి చాలా బాధ కలిగింది. భర్త దగ్గరికి వెళ్ళింది. స్వామి, నువ్వు మహానుభావుడివి, సర్వసముడివి, అందరూ సమానమే. నీకు వీళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు నీ బిడ్డలే. మా బిడ్డలకి వాళ్ళ రాజ్యం లేదు రాక్షసులకు. దేవతలు ఏదో ఇంత పడేస్తే తినేటువంటి దిక్కులేని స్థితి వచ్చింది మా రాక్షస జాతికి అంతటికి. వీళ్ళంతా నీ బిడ్డలే కదా, నా వల్ల నా ఎందు పుట్టిన బిడ్డలు, వీళ్ళను కరుణించాలి నువ్వు అంటే ఏం చేయమంటావు అన్నాడు. దేవతలను జయించగలిగినటువంటి మహాపరాక్రమ సంపన్నుడైనటువంటి సంతానం కావాలి నాకు అన్నది. అంటే ఆయన అన్నాడు, నేను నీకు ఒక వ్రతం చెబుతాను, ఒక మంత్రం చెబుతాను, ఒక సంవత్సరం పాటు జపం చేయి. సంవత్సరం పాటు జపం చేస్తే అప్పుడు నీకు కోరిన సంతానం సద్గుణవంతుడు పరాక్రమవంతుడు వస్తాడు అన్నది అన్నాడు ఆయన. నేను సంవత్సరం ఆగలేనండి, నాకు అర్జెంటుగా సంతానం కలగాలి, నేను కోరిన గుణాలు కలిగిన వాడు కలగాలి. ఆయన్ని భర్తను మొహమాట పెట్టింది. పాపం ఆయన కాదనలేక ఆమెతో క్రీడించాడు. ఆ క్రీడించిన సమయం, ఆమెకు గర్భాన్ని ఇచ్చినటువంటి సమయం సాయంకాలం పూట. సాయంకాలం పూట శృంగారం చేయకూడదు, దాన్ని అసుర సంధ్య అని అంటారు. రాక్షసులు తిరిగేటువంటి సమయం, అసురులు తిరిగేటువంటి సమయం, ఆ సమయంలో శృంగారం చేయకూడదు. కానీ భార్య మాట కాదనలేక చేశాడు కశ్యప మహర్షి. అప్పుడు పుట్టినటువంటి వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. సరే, అది పురాణ కథ అంతవరకు ఉన్నది. కానీ భాగవతంలో మరొక్క మాట ఉన్నది. ఆ అసుర సంధ్యా సమయ సంగమ దోషంబు ఓవా కశ్యపుండు బ్రహ్మగాయత్రంబు జపించే. అసుర సంధ్యా సమయంలో భార్యతో సంగమించినటువంటి పాపం పోవటానికి, దోషం పోవటానికి ఆయన బ్రహ్మగాయత్రిని చేశాడు అని ఉన్నది. అంటే అప్పటికి కశ్యపుడి నాటికి బ్రహ్మగాయత్రి ఉండేది అని అర్థం. విశ్వామిత్రుడు ఎప్పుడో తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చినవాడు కనుక బ్రహ్మగాయత్రి ఉండేది. ఇట్లా ఇంద్రగాయత్రి, బ్రహ్మగాయత్రి ఇవి అత్యంత ప్రాచీనమైనటువంటి గాయత్రి మంత్రాలు. వీటి తర్వాత ఈ సూర్యగాయత్రి, సౌరగాయత్రి వచ్చి దాన్ని రీప్లేస్ చేసింది. ఇవాళ ఉపనయన సమయాలలో సూర్యగాయత్రి, సౌరగాయత్రిని చేస్తున్నారు. ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది. ఆ సూర్యదేవుడి యొక్క అనుగ్రహం వల్ల మనం సావిత్రి సత్యవంతుల కథ అందరికీ తెలుసు. సత్యవంతుడు అల్పాయుష్కుడైతే యమధర్మరాజు వచ్చి వాడి ప్రాణాలు తీసుకెళ్తూ ఉంటే సావిత్రీదేవి ఆయన యమధర్మరాజును చూసి ఆయన వెంట వెళ్ళి బతిమలాడి సత్యవంతుడు ప్రాణాలు తెచ్చుకున్న కథ మనందరికీ తెలుసు. సినిమాలు వచ్చింది, నాటకాలు వచ్చింది, అన్నీ వచ్చినాయి. యమధర్మరాజును ఎట్లా చూడగలిగింది ఆవిడ? అందరికీ యమధర్మరాజు కనిపిస్తాడా ప్రాణాలు పోతూ దాక్కెళ్తూ ఉంటే? మామూలుగా యమధర్మరాజు వస్తాడా అందరి దగ్గరికి? కానిస్టేబుల్స్ని పంపిస్తాడు చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి, చిన్న చిన్న వాళ్ళు వస్తారు. ఇదేదో ప్రత్యేకమైన స్పెషల్ కేసు కాబట్టి ఆయనే వచ్చి లాక్కెళ్ళాడు, పాశాన్ని వేసి ప్రాణాన్ని లాక్కెళ్ళాడు. కానీ ఈమె చూడగలిగింది. ఎలా చూడగలిగింది? ఆమె చిన్నప్పటి నుంచి గాయత్రి మంత్రాన్ని చేసింది కనుక. గాయత్రి మంత్ర యజ్ఞం చేయటం వల్ల వాళ్ళ నాయన అశ్వపతి మహారాజు గాయత్రి యజ్ఞం చేస్తే ఈమె పుట్టింది. ఆమె చిన్నప్పటి నుంచి చేసినందువల్ల ఆమెకు యాస్ట్రల్ విజన్ డెవలప్ అయింది, యాస్ట్రల్ ట్రావెల్ డెవలప్ అయింది. యముడిని చూడగలిగింది, యముడి వెంట వెళ్ళగలిగింది, మతివలాడి భర్త ప్రాణాలు తెచ్చుకోగలిగింది గాయత్రి శక్తి వల్ల.
అటువంటి సౌరశక్తి ఉండేటువంటి ఆ సూర్య మండలాన్ని శివశర్మ చూసి అలా అలా ముందుకు వెళ్తున్నాడు. తర్వాతి కథ చూద్దాం.